వరంగల్ నగరంలో భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సమిష్టిగా కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడమని జిల్లా డిఎఫ్ఓ వెంకన్న తెలిపారు. జిల్లా అగ్నిమాపక కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 52 మంది సిబ్బందితో 650 మంది ప్రాణాలను రక్షించామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుని ప్రజల ప్రాణాలు కాపాడిన సిబ్బందికి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రశంసా పత్రాలు ఇచ్చారని వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆఫీసర్ కరీంనగర్, ఇక్కడ అడిషనల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నాకు ఈ మధ్యనే ఒక 10 డేస్ అయిపోయింది, పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అటువంటి ఛార్జ్ తీసుకున్న ఒక 10 డేస్ అయిపోయిందండి. ఈ లోపలనే 28, 29, 30 తారీఖులలో భారీ వర్షాల మూలంగా మన హనుమకొండ, వరంగల్ రెండు జిల్లాలు కూడా అతలం కుతలమైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ రోల్ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అందరూ అనుకుంటారండి, ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ ఫైర్ అయినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారని అనుకుంటారు. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఎలాంటి డిజాస్టర్ అయినా కూడా, ఎందు మ్యాన్ మేడ్ కానీ న్యాచురల్ డిజాస్టర్ అయినా కూడా, ఫైర్ కూడా డిజాస్టర్లో వస్తుంది. కాబట్టి ఎలాంటి డిజాస్టర్ అయినా కూడా టర్న్అవుట్ కావటందుకు మా యొక్క శాఖ సంసిద్ధంగా రెడీ అయి ఉన్నది. 600 మందిని కాపాడితే, రేం బగులు తిండి లేకుండా, నిద్ర లేకుండా కష్టపడితే ఎన్డీఆర్ఎఫ్ కూడా పాల్గొన్నది రెస్క్యూ ఆపరేషన్లో. కాదంటే మునిక్స్ నేమ్ అనేది ఎక్కడ రావట్లేదు. దయచేసి మీ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్ చేసి పాల్గొని హార్డ్ వర్క్ చేస్తుంది అనేది పబ్లిసిటీ ఇంకా ముందుకెళ్ళి వీ విల్ డూ అవర్ సర్వీసెస్ ఇన్ ద బెస్ట్ లెవెల్ అని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా.